రోజులన్నీ ఒకేలాగా ఉండవు. ఎప్పుడు ఎవరి స్థితిగతులు ఎలా మారుతాయో మనం ఊహించలేం. అందరి లైఫ్ స్టైల్స్ సజీవుగా సాగాలంటే కొంత దయాప్రాప్తి దేవుడు మనకు ప్రసాదించాలి. కాలం చేసే మ్యాజిక్ ఇలానే ఉంటుంది. ఒకప్పుడు డిమాండ్లు పెట్టి మరీ వసూలు చేసిన చిన్నది ఇప్పుడు టైం పుణ్యమా అని ఫ్రీగా నటించేందుకు సైతం సిద్ధమున్నట్లు చెబుతోంది. ఇంతకీ ఎవరా భామ అంటారా? అక్కడికే వస్తున్నానండి. ఖడ్గం సినిమాలో మెరుపులా మెరిసి కొన్ని తెలుగు సినిమాల్లో ఐటమ్గా కనిపించిన కీమ్ శర్మ గుర్తుంది కదా? ఇప్పుడు చెప్పేదంతా ఈ భామ గురించే. ఈ 37 ఏళ్ల ఆంటీ ఇప్పుడు కష్టాల సుడిగుండంలో ఉంటున్నట్టుగా చెప్తున్నారు. కెరియర్ మంచి పీక్ మీద ఉన్నప్పుడు సినిమాల నుంచి దూరమై కెన్యాకి చెందిన వ్యాపారవేత్త అలీ పంజాబీని పెళ్లాడింది. కొంతకాలం వీరి కాపురం బాగానే ఉన్నా వేరే అమ్మాయి కారణంగా కీమ్ అలీ రీసెంట్గా వదిలేశారని చెప్తున్నారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో కీమ్ ఉందన్న వార్తలు వచ్చినప్పటికీ అవన్నీ ఒత్త అబద్ధాలేనని తేల్చి చెప్పింది. లోగుట్టు ముచ్చట ఏమైనా కానీ మళ్ళీ ముఖానికి మేకప్ వేసుకొని తన సత్తా చాటాలని మాత్రం తెగ తొందరపడుతోందట. ఇందుకోసం చక్కటి అవకాశం లభిస్తే ఫ్రీగా చేసేందుకు సైతం తాను సిద్ధమని ఆమె చెబుతున్నట్టు తెలుస్తోంది. ఒక్క ఛాన్స్తో తన సత్తాను చూపించి గతంలో మాదిరి బిజీ కావాలని భావిస్తుందట. సినిమా కానీ టీవీ కానీ ఏదైనా ఒక్క ఛాన్స్ కోసం అమ్మడి పడుతున్న తపన చూసినోళ్ళు అవాకవుతున్నారు. ఇదిలా ఉంటే అమ్మడి ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ అర్జున్ ఖాన్తో డేటింగ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఖడ్గం భామ రీఎంట్రీకి ఎవరు పుణ్యం కట్టుకుంటారో ఏంటో.